Back to news. Telangana revenue karyalayallo stabdata nelakondi. Gadichina koddi rojuluga MRO karyalayalaku prajala raaka tagipoyindi. VRO vyavastha raddu chesina tarvata tahasildar karyalayallo sevalu ela undabothunnayi ane vishayamlo adhikarulake spashtata lenattuga kanipistondi. Bhoomula registration lo minha itara sevalu maatrame adhikarulu andistunnaru. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ పూర్తి సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినప్పటి నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థలో శబ్దత నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ నాంపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాం. తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న సందర్శకులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వారు ఎవరైతే బాధితున్నారో, వారందరూ రెగ్యులర్గా వస్తూనే ఉన్నారు. వారంతా కూడా వారి వారి పనుల కోసం రెగ్యులర్గా వస్తున్నారు, కానీ ఎవరు అధికారులు అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలామంది దైనందిన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి కావచ్చు తహసీల్దార్ కార్యాలయానికి వస్తూనే ఉన్నారు. కానీ తహసీల్దార్ కార్యాలయానికి వస్తుంటే దీనికి సంబంధించి ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. ఏం పని కోసం వచ్చావు, ఎవరిని కలవడానికి? నా కొడుకుకి కాస్ట్ సర్టిఫికేట్ వచ్చిన సార్, అయితే ఆయన టీసీ ఇస్తలేరు. టీసీ ఇస్తే ఇస్తే ఆయన కాలేజ్ దొరుకుతుంది. టీసీ ఇక్కడ ఇయ్యారు కదా? టీసీ సార్, కానీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు కదా. ఏం సర్టిఫికేట్ అప్లై చేసి? కాస్ట్ సర్టిఫికేట్. కాస్ట్ సర్టిఫికేట్ గురించి ఎన్ని రోజులు అప్లై చేసి? అప్లై చేసి నేను ఉస్మాన్లో అడ్మిట్ ఉండే సార్, సార్కి చెప్తే సార్ ఒప్పుకోండు మాట, తొందరగా చేపిస్తా అని చెప్పిండు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది సార్. ఆఫీసర్లు ఒకళ్ళు లంచం అడుగుతున్నారు, ఒకళ్ళు ఇట్లా అంటారు. లంచం 1500 ఇప్పుడే చేసి 2 గంటలల్లో ఇస్తా అంటున్నాను. నువ్వేం ఉద్యోగం చేస్తావు? 1500 నీకు వెళ్తాయా రోజుకు? లేదు సార్, నేనే లేబర్ మనిషిని. మరి ఎవరికి కలవలేదు సార్, ఎవరు నంబర్ లేదు మా దగ్గర, బీద వాళ్ళం మేము. ఎవరికి కలవాలా? మీరు నంబర్ అన్నా ఇవ్వండి, మేము మాట్లాడతాం. మళ్ళీ వీళ్ళకి జీతాలు పెంచండి, అన్ని పెంచండు. ఎందుకు పెంచండు కేసీఆర్? అమ్మా, నీ సమస్య ఏంది, దేనికోసం వచ్చినావు? నేను రూమ్ గురించి సార్. అంత చాలా మందికి అది ఇచ్చిర్రు పాంసులు. మేము కొంత సంవత్సరంన్నర లేకుంటే అయితే తెలియలేదు, అందరికీ స్లిప్లు ఇస్తుర్రు అని తెలియలేదు. మాకు ఒక్క స్లిప్ రాలేదు, రాకపోతే ఇక్కడికి వచ్చామన్నట్టు. ఎవరిని కలిసినావు, ఏ సార్ని కలిసినావు, ఏమన్నా సార్ పని చేసిండా? ఎన్ని రోజుల నుంచి నువ్వు తిరుగుతున్నావు మరి దరఖాస్తులు పట్టుకుని? నిన్న ఒక్కసారి వచ్చి పోయిన సార్, ఇక్కడ లేకుంటాం కదా, అందువల్లనే వచ్చి నన్ను. దీంట్లో రాసింటే కొంచెం చదవండి సార్. చదివితే ఇంకా సారే కలవలేదు సార్. కలవలేదు సార్. మనం చూస్తున్నాము నాంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చాలామంది క్యూలు కడుతున్నారు. వారి పనులను చక్కదిద్దుకోవడం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ MRO కార్యాలయానికి వస్తారు. కానీ ఎవరు అధికారులు ఎవరు అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్నారు. VRO వ్యవస్థ రద్దయినప్పటి నుంచి కూడా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా స్తంభించిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేసే VRO ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు ఎవరు అందుబాటులో లేరు, వారు ఆఫీస్లో కూడా రావడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉండే MRO ఎవరైతే ఉన్నారో తను లీవ్లో ఉండడంతో మరొక MROకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. తను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా మూసీకి సంబంధించి, అదేవిధంగా మూసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసేందుకు వారంతా కూడా మూసీకి వెళ్ళినట్టుగా తను చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందుబాటులో అధికారులు ఎవరు లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మనం చూస్తున్నాము ఆఫీస్ అంతా కూడా బోసిపోయి కనిపిస్తుంది. కొంతమంది ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. MRO అందుబాటులో లేకపోవడంతో ఇతర కార్యక్రమాల కోసం వచ్చిన వీరు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. అధికారులు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ వారంతా కూడా ఎప్పుడు MRO వచ్చినా వారిని కలిసి వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గడిచిన కొద్ది రోజుల నుంచి దీనికి సంబంధించి MRO కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్తో పాటు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్తో పాటుగా ల్యాండ్ ప్రొటెక్షన్ను, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన కూడా వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా
అయినా కానీ గత కొద్ది రోజుల నుంచి ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూకి సంబంధించిన కార్యాలయాలన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తి సమస్యలు, ప్రజల సమస్యలు, అదేవిధంగా రైతుల సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ రతన్తో సుధీర్, ఎన్టీవీ, నాంపల్లి నుంచి.